ప్రతి ఓడు ఈ రిలేషన్షిప్ స్టేటస్ సింగిల్ సింగిల్ సింగిల్. ఏంది బావా ఇది? నేను మాత్రం కరెక్ట్ గా పెడతాను బా, ఎంగేజ్డ్. రే బామర్ది, ఓ 10 రిలేషన్ చెప్పరా. ఏంటి? అమ్మా నాన్న ఇలా ఉంటాయి కదా రిలేషన్స్. ఇప్పుడు ఎందుకురా చెప్పురా. సరే, అమ్మ నాన్న అన్న వదిన అక్క బావ అత్త మామ చిన్నమ్మ చిన్నాన్న పెద్దమ్మ పెద్దన్న తమ్ముడు చెల్లె ఇంకా అల్లుడు కోడలు ఇంకా మరదలు ఇంతరా ఇంకా. మరి ఫ్రెండ్ ఏదిరా? ఫ్రెండా? ఫ్రెండ్ రిలేషన్, ఫ్రెండ్ రిలేషన్ ఎలా అవుతుందిరా? అరే అత్త ఏం చేసుకున్న మావయ్య బయటడే కదరా, చిన్న అన్నం చేసుకున్న పిన్ని అంతెందుకు? మన సొంత అక్కనే చెల్లెని చేసుకునే వాళ్ళు కూడా బయట వాళ్ళే కదరా. అరే వాళ్ళంటే నా బ్లడ్ రిలేషన్కి రిలేషన్ కాబట్టి నాకు కూడా రిలేటివ్స్. నీ బ్లడ్ రిలేషన్తో ఉండే వాళ్ళే నీకు రిలేషన్ అయితే నీతో ఉండే నీ ఫ్రెండ్ నీకు రిలేషన్ కాడా? అమ్మా నాన్న లేకుండా ఆయన ఎవరైనా ఉంటారేమో, కానీ ఫ్రెండ్ లేకుండా ఎవరు ఉండలేరురా. మరి అమ్మా నాన్న కూడా ఎందుకురా మనల్ని ఒకలా ఫ్రెండ్స్ని ఒకలా చూస్తారు? మన అమ్మ నాన్నతో ఉండే టైం తీసేస్తే మిగతా టైం మొత్తం మన ఫ్రెండ్స్తోనే కదా ఉంటాం, అంతెందుకు? వాళ్ళతో చెప్పుకోలేని విషయాలు కూడా ఫ్రెండ్స్తోనే కదరా చెప్పుకుంటాం, అందుకేనేమో మనల్ని ఒకలా వాళ్ళని ఒకలా. రే నీ క్వశ్చన్ చెప్పనారా, సొంత బంధువులంతా రాబంధులే పీక్ తింటుంటే ఒక్క స్నేహితుడు మాత్రం ఆత్మబంధువే కాపాడతాడరా? దేవుడిచ్చిన అమ్మ నాన్న అన్న అక్క చెల్లి తమ్ముడు ఇలా ఎన్నో రిలేషన్స్ ఉన్నా ఇంకా ఏదో లోటు ఉందని మనిషి అంటే చివరికి ఆ దేవుడే ఫ్రెండ్లా వచ్చాడనిపిస్తుందిరా. ఇన్ని రోజులు ఫ్రెండ్స్తో తిరగటం అంటే అదొక టైంపాస్, ఎంజాయ్మెంట్. 24 గంటల్లో 15 గంటలు కలిసి తిరగడం అనుకున్నాం. నేను ఏదన్నా పొరపాటు చేస్తే 10 మంది దీన్ని తప్పు అంటుంటే ఇది కరెక్ట్ కాదేమోరా అని నీ ఎంకరేజ్మెంట్ లైట్ తీసుకున్నాను. అది కూడా రిలేషన్ అనని ఎక్స్ప్లెనేషన్కి మాటలు రావట్లేదురా, కానీ ఫీలింగ్ మాత్రం